ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో పామరు కుమ్మరిపేటలో ఉన్న గాస్పెల్ క్రిస్టియన్ అసెంబ్లీస్ పరిచర్ల ద్వారా మీకు మా వందనాలు, స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. మా చిన్న కుమారుడు గ్రేస్ బెసలేల్ ఒక పాట పాడి మనకు వినిపిస్తారు. యోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడెసు, లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడెసు. పొందవలే నీ లోకమునందు కొంత కాలమెన్నో శ్రమలు, పొందవలే నీ లోకమునందు కొంత కాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడు చూసియోను వెళ్ళుదము, సియోను పాటలు సంతోషముగా పాడు చూసియోను వెళ్ళుదము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మొదటి ఎపిసోడ్లో కనాను ప్రయాణం గురించి మాట్లాడటకు ప్రభు సహాయము చేశారు. ఈ రెండవ ఎపిసోడ్లో కనాను ప్రయాణములో కాఠిన్యం, కనాను ప్రయాణములో విరోధత్వం, తిరుగుబాటు, పాపం, దాని యొక్క ఫలితాలు, దేవుడు కలుగజేసిన, ఏర్పాటు చేసిన విమోచన కార్యము మొదలగు సంగతులను గురించి మనము ధ్యానం చేద్దాం. రండి, ప్రార్థన చేసుకుని ఈ దిన కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు. ఇశ్రాయేలీయులు కనాను ప్రయాణం చేస్తూ కనాను ప్రయాణంలో కాఠిన్యాన్ని, విరోధ భావాన్ని, వ్యతిరేకతను, తిరుగుబాటును ప్రదర్శించారు. దాని ఫలితముగా ఎలాంటి ఇబ్బందులను వారు అనుభవించారు. ఆ ఇబ్బందికరమగు పరిస్థితుల నుంచి విడిపించుటకు మీరు ఎలాంటి రక్షణ కార్యమును ఆ అరణ్యములో చేశారు? పాత నిబంధనలో ఎలాంటి రక్షణ కార్యమును జరిగించారు? నూతన నిబంధనలో ఎలాంటి శాశ్వతమైన పరిష్కారాన్ని చూపించారు? ఈ సంగతులను ఈ టీవీ చూస్తున్న ప్రజలకు తెలియచేసి మీ రక్షణలోనికి వారిని నడిపించాలని, మీ రక్షణ ప్రణాళికను గమనించి గుర్తించి నిత్యత్వాన్ని సంపాదించుకోవాలి అని ఈ మా ప్రయత్నం చేస్తూ ఉండగా, ఈ మా ప్రయత్నంలో తోడుగుండమని, సందేశం వినుచున్న వారందరికీ మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని, జీవితంలో తిరుగుబాటు చేస్తున్న స్వభావం కలిగిన వారు లోబడి మీకు విధేయులై నిత్యాశీర్వాదాలు పొందుటకు సహాయము చేయమని, ఈ సందేశములో కూడా మీరు మాకు తోడుగా ఉండమని ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ పామర్లో ఉన్న ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా మొదటి ఎపిసోడ్ చేయడానికి ప్రభు మనకు మాకు సహాయం చేశారు. ఈ రెండవ ఎపిసోడ్లో కనాను ప్రయాణములో కాఠిన్యం, తిరుగుబాటు, వ్యతిరేకత, దాని వలన కలిగిన నష్టములను, దేవుని రక్షణ ప్రణాళికను, కార్యక్రమమును మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొదటిగా సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనం నుండి 10వ-9వ వచనం వరకు చదువుకుందాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4 నుండి 9వ వచనం వరకు. వారు ఎదోము దేశమును చుట్టి పోవలెనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు
మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించుతరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవి సారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదని. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకునుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరువబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పము కాటు తిరిగిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. పిల్లరా, ఇశ్రాయేలీలు కనాను ప్రయాణం చేస్తున్నారు. సిను అరణ్యానికి వచ్చారు. అక్కడ నుండి కాదేశ్కు వచ్చారు. అక్కడ నుండి హోరు అనే కొండకు వచ్చారు. అక్కడ నుంచి ఎదోము దేశమును చుట్టి పోవాలి అని, హోరు కొండ దగ్గర నుండి ఎర్ర సముద్ర మార్గముగా ప్రయాణము చేస్తూ ఉన్నారు. మనం ప్రయాణం చేసేటప్పుడు షార్ట్ కట్స్ చూసుకుంటాం, కానీ వీరు ఎదోము దేశాన్ని చుట్టిపోవలసి వచ్చింది. ఆ మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. అవును, కొన్ని సందర్భాల్లో మనము చుట్టూ తిరిగి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆయాసపడతాం, అలసిపోతాం, సొమ్మసిల్లిపోతాం. అలాగనే వీరు చుట్టూ తిరిగి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఎదోము దేశమును చుట్టి హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా చుట్టి తిరిగి వెళ్ళవలసి వచ్చినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లిపోయాను. అవును ప్రియులారా, మన జీవితాల్లో కూడా అనేక సందర్భాల్లో మనము సొమ్మసిల్లిపోతూ ఉంటాం. అలా సొమ్మసిల్లిపోయినప్పుడు ఆయాసపడతాము, ఆవేశపడతాము, కోపము కట్టలు తెంచుకుంటుంది, మరియు విరోధముగా మాట్లాడాలి అని ప్రయత్నం చేస్తాం. అలాగనే ఇశ్రాయేలీలు ఎదోము దేశాన్ని చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగిపోతూ మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లి వారు సొక్కిపోయినప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడినట్లుగా చూస్తాము. అవును ప్రియులారా, ఇక్కడ ఇశ్రాయేలీలు మార్గాయాసము చేత ప్రాణము సొమ్మసిల్లినప్పుడు దేవుని మీద, మోషే మీద విరోధముగా మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాము. అవును, విరోధముగా మాట్లాడటం, చాలామందికి విరోధముగా మాట్లాడటం అంటే అర్థమేమిటో తెలియడం లేదు. విరోధముగా మాట్లాడడం పాపమే. ఇక్కడ ఇశ్రాయేలీలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడుతూ ఉన్నారు. మనము కూడా కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల మీద పిల్లలు విరోధముగా మాట్లాడుతూ ఉంటారు. విశ్వాసులు సేవకుల మీద, దేవుని మీద, క్రీస్తు మీద విరోధముగా మాట్లాడతారు. విరోధముగా మాట్లాడడం పాపమే అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి అని జ్ఞాపకం చేస్తూ విన్నాను. లూకాసు వార్త 15:18 తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు తాను మరలా తన తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళుదును అని అనుకుని లేచి, లూకాసు వార్త 15:18 ఇలా అనుకుంటుంటాడు, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. బుద్ధి వచ్చినటువంటి ఆ తప్పిపోయిన కుమారుడు విరోధముగా పనిచేయటం పరలోకమందున్న దేవునికిని, తన తండ్రి అయిన శారీరక తండ్రికిని విరోధముగా పాపము చేశాను అన్నాడు. విరోధముగా ప్రవర్తించడం పాపముతో
సమానము అని గమనించాలి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనంలో కూడా తిరుగుబాటు పాపముతో సమానము అని వ్రాయబడింది. కనుక ప్రియులారా, తిరగబడటం, వ్యతిరేకంగా మాట్లాడటం అది పాపమే. విరోధముగా మాట్లాడడం దేవునికి దైవజనులకు విరోధముగా జీవించడం ప్రవర్తించడం అది పాపమే. ఇజ్రాయేలీయులు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి పాపము చేశారు, పాపము చేశారు, సనిగారు, గొనిగారు. మన జీవితాల్లో కూడా సమృద్ధి వచ్చేటప్పుడు వచ్చినప్పుడు స్తుతిస్తూ ఉన్నాము, శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు సనుగుతున్నాం, గొనుగుతున్నాం. అది మంచిది కాదు. దేవునికిని క్రైస్తునకును దైవజనులకును విరోధముగా మాట్లాడటమే. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఎలా మాట్లాడుతున్నారు? అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎందుకు రప్పించితే, ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అని దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడారు. విరోధముగా మాట్లాడడం, విరోధముగా జీవించడం పాపమే. ఆ సంగతి ఇశ్రాయేలీయులకు అర్థం కాలేదు. మన జీవితాల్లో కొన్నిసార్లు విరోధముగా, దేవునికి విరోధముగా, ఆయన క్రీస్తునకు, ఆయన దేవుని సేవకులకు, సంఘమునకు విరోధముగా మాట్లాడుతూ మనం బాగానే ఉన్నామనుకుంటాం, అది పాపం. ఎప్పుడైతే విరోధంగా మాట్లాడారో ఆ రోజులో దేవుడు వెంటనే ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపాను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయారు. విరోధముగా మాట్లాడినంత మాత్రాన దేవుడు ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను ఎందుకు పంపెను? ప్రజలను కరవడానికి ఆ తాపకరమైన సర్పములకు ఎందుకు దేవుడు అనుమతించాడు? కారణమేమనగా ప్రియులారా, పాపం పట్టుకుంటుంది. గుర్తించాలి ప్రియులారా, చాలామంది పాపం చేస్తూ ఉన్నారు, పాపాన్ని జుర్రుకుంటున్నారు, పాపములో బ్రతుకుతున్నారు, పాపములో కన్ను మూస్తున్నారు, మూడో కంటికి కూడా నా వ్యవహారం తెలియదు అనుకుంటున్నారు. జాగ్రత్త, నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. నీ పాపం పామై, కట్ల పామై కరుస్తుంది, ఒక దినాన నురుగులు కక్కి చావాల్సి వస్తుంది. జాగ్రత్త. పాపం చేసినప్పుడు పాపలాగా సంతోషంగా ఆనందంగా ఉంటుంది, కానీ ఆ పాపం ఒక దినాన పామై నిన్ను కరుస్తుంది, నువ్వు మరణించాల్సి వస్తుంది. పాపంలో ఉన్నప్పుడు సంతోషం, తాత్కాలిక సంతోషం, ఆనందం, తృప్తి కలుగుతుందేమో, కానీ ఎప్పుడైతే ఆ పాపం నిన్ను పట్టుకుంటుందో ఆ రోజున నీకు సమాజములో, కుటుంబములో, సంఘములో సిగ్గు, అవమానం, వేదన, లజ్జ నీకు కలుగుతాయి. అందుచేత ప్రిలారా, పాపము జోలికి వెళ్ళకండి, తిరుగుబాటు చేయకండి. పాపం కాటేస్తుంది, పాపం పట్టుకుంటుంది, పాపం చంపివేస్తుంది. జాగ్రత్త. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనములో మీ పాపము మిమ్మును పట్టుకొనును అని వ్రాయబడింది. అవును, ఇజ్రాయేలీలు దేవుడి మీద, మోషే మీద తిరుగుబాటు చేశారు. ఎవరు మమ్మల్ని ఏమి చేయగలరు అనుకున్నారు, కానీ ఆ పాపం పట్టుకుంది, పాము రూపములో పట్టుకుంది. తాపకరమైన సర్పములు వచ్చాయి, అవి ప్రజలను కరుస్తూ ఉన్నాయి, అనేకులు ఇశ్రాయేలీల్లో చనిపోయారు. అవును ప్రిల్లారా, పాపం ఖచ్చితంగా ఒక రోజున పట్టుకుంటుంది, కాటేస్తుంది, చనిపోవాల్సి వస్తుంది. శారీరక మరణమే కాదు, ఆత్మ సంబంధమైన మరణం, నిత్యనాశనం, నరకము కూడా సంభవించే ప్రమాదం ఉంది. అందుచేత విరోధముగా మాట్లాడనేలా, విరోధముగా ప్రవర్తించనేలా, పాపము చేయనేలా, చావును కొని తెచ్చుకోనేలా ఆలోచన చేయండి. ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసి పాపము చేయగా,
తాపకరమైన సర్పములు వారిని కరవగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయారు. ఒకవేళ ఈరోజు మీరు కూడా ఇంకా పాపంలోనే నిలిచి ఉన్నారేమో, పాపాన్ని ప్రేమిస్తున్నారేమో, పాపాన్ని జరుగుకుంటున్నారేమో, పాపంలో బ్రతుకుతున్నారేమో, పాపంలోనే కన్ను మూస్తే నీ పాపం నిన్ను పట్టుకొని పాతాళానికి, నిత్యనాశనానికి, నరకానికి తీసుకుపోతుంది. జాగ్రత్త, నీవు పాపివైతే నీవు పాపివి అని గుర్తించి గమనించి పాపాన్ని విడిచి రక్షకుని యొద్దకు రావాల్సిన అవసరం ఉంది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ తాపకరమైన సర్పములు ఇశ్రాయేలులో అనేకులను కరుస్తూ ఉండగా అనేకులు చనిపోతున్నారో, ప్రజలు మోషే దగ్గరకు వచ్చారు. మోషే దగ్గరకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి మోషే, దేవునికిను నీకు విరోధముగా మేము మాట్లాడి పాపము చేసితిమి అని వారు గుర్తించారు. అవును, నేటి దినాలలో పాపము చేసి కూడా మేము నీతిమంతులము అని చెప్పుకుంటున్నారు. పాపము చేసి కూడా అదేదో పుణ్యకార్యంలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. పాపము పట్టుకుంటుంది, పాపం చంపివేస్తుంది, పాపం పాతాళానికి, నిత్యనాశనానికి తీసుకుపోతుంది. ఎప్పుడైతే ఇశ్రాయేలీల్లో ఈ తాపకరమైన సర్పములు కరువుగా కొందరు చనిపోయారో, బ్రతికినవారు మోషే దగ్గరకు వచ్చి, అయ్యా మోషే, దేవునికి నీకుని విరోధముగా మేము పాపము చేసితిమి అని అప్పుడు గమనించారు, గుర్తించారు. అవును, అప్పటికైనా వారు దేవుని దగ్గరకు వచ్చి, మోషే దగ్గరకు వచ్చి, అయ్యా విరోధముగా మాట్లాడి విరోధముగా జీవించి పాపము చేసితిమి, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి, అయ్యా మేం పాపం చేశాం, దేవునికి నీకును విరోధముగా మాట్లాడి విరోధముగా జీవించి పాపము చేసితిమి అని వారు గమనించి, ఈ యొక్క పాపం వలన కలిగిన ఈ తాపకరమైన సర్పములను, ఈ మరణమును తొలగించమని మోషే దగ్గరకు వేడుకున్నారు, వచ్చి వేడుకున్నారు. అవును ప్రియులారా, నువ్వు పాపం చేసావని గమనిస్తున్నావా? పాపములో ఉన్నావని గుర్తిస్తున్నావా? అయితే ఆ పాపములో నుండి బయటికి రావాలి అనే స్పృహ నీకుందా? ఆ పాపపు కాటునకు బలి కాకూడదు అని నీవు గమనిస్తూ ఉన్నావా? ఆ సర్పములను తొలగించినట్లుగా ఇశ్రాయేలులు మోషే దగ్గరకు వచ్చి వేడుకోమని, తప్పించుకునే ఒక మార్గం చూపించమని మోషేను అడిగారు. సర్పములు తొలగిపోనట్లుగా వేడుకోమని ప్రార్థించారు. అవును, పాపపు కాటు నుండి తప్పించుకోవాలనే ఆలోచన నీకేమైనా ఉందా? తప్పించుకోవడానికి దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేశాడు అని ఎప్పుడైనా తలంచారా? ఎప్పుడైతే వారు వచ్చి, అయా ఈ సర్పముల నుండి, ఈ పాపపు కాటు నుండి, ఈ మరణం నుండి మమ్మల్ని తప్పించండి, దేవుణ్ణి వేడుకునండి, ఒక మార్గాన్ని చూపించమని మోషే దగ్గరకు వచ్చి ఆ ఇశ్రాయేలు అడిగారు, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా దేవుడు వారికి ఒక రక్షణ ప్రణాళికను తెలియచేశారు, ఏర్పాటు చేశారు. అవును ప్రియులారా, మనము పాపులము అనే సంగతి గమనించి గుర్తించి, మన పాపం గుర్తించి పశ్చాత్తాపడి ఆ పాపాన్ని విడిచిపెడితే విమోచన విడుదల కార్యం ప్రభువు మనకు తెలియచేస్తారు, జ్ఞాపకం చేస్తారు. నువ్వు పాపివని తెలుసుకుని దేవుని యొద్దకు వచ్చి విడుదల కావాలి అని కోరితే ఆయన నీకు విమోచన ఇస్తారు, విడుదల ఇస్తారు, రక్షణ ప్రణాళికను, మార్గాన్ని తెలియజేస్తారు. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు పడుతున్న అవస్థను, కష్టాన్ని దేవుడికి తెలియచేయగా రక్షణ ప్రణాళికను మోషేకు చెప్పాడు. మోషేతో దేవుడు అన్నాడు 8వ వచనంలో, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. మోషే కంగారు పడకు, ఈ తాపకరమైన సర్పములను ఇశ్రాయేలు నుంచి తొలగిస్తాను, మరణం వీరి నుండి తొలగిస్తాను, కంగారు పడద్దు. అయితే ఈ తాపకరమైన సర్పములు తొలగిపోవాలి అంటే, ఈ మరణం ఇశ్రాయేలు నుండి తొలగిపోవాలి అంటే, నీవు అలాంటిదే తాపకరమైన సర్పము వంటి ఒక ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అలాంటి ప్రతిమే ఏ తాపకరమైన సర్పములైతే ఇశ్రాయేలును కాటువేస్తున్నాయో, అలాంటి ప్రతిమనే ఒక ఇత్తడి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము.
అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చును. అవును, ప్రజలు వేడుకొనగా రక్షణ మార్గాన్ని దేవుడు కనబరిచారు. ఒక తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టము అన్నాడు. అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చను. అవును, నీవు పాపివి, నీకు రక్షకుడు కావాలి అని నీవు తలంచి గమనించి గుర్తించి విడుదల ఎత్తకు వస్తే, ప్రభువుకు ప్రార్థన చేస్తే, దేవుడు ఆల్రెడీ 2000 సంవత్సరాలకు పూర్వమే తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించి రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ మార్గం గురించి నీకు దేవుడు తెలియజేస్తాడు. అయితే ఆ ప్రతిమను ఆ స్తంభం మీద పెట్టించమని దేవుడు చెప్పి దానివైపు చూస్తే బ్రతుకుతారు అని చెప్పారు దేవుడు. ప్రతిమ వారి మధ్యలో ఉన్నంత మాత్రాన తాపకరమైన సర్పముల వలన కలిగిన మరణం పోదు. ఆ ఎత్తడి సర్పమును చూడాలి, దానివైపు చూడాలి, దానివైపు చూస్తేనే బ్రతుకుతారు అని చెప్పాడు. అవును, అక్కడ తాపకరమైన సర్పముల వలన కలిగిన కాటు నుండి తప్పించుకోవడానికి ఇస్రాయేల్కు ఒక అవకాశం ఉంది. అదేంటంటే ఆ ఎత్తడి సర్పం వైపు చూడాలి, చూస్తే బ్రతుకుతారు, చూడకపోతే చస్తారు అంతే. మనకు కూడా లేఖనాల్లో తన కుమారుడైన క్రీస్తు వైపు చూస్తే మనం బ్రతుకుతామని, లేకపోతే చనిపోతాము అని వ్రాయబడ్డాయి. యెషయాగ్రంథం 45:22 చూస్తే, బుదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు అని చెప్పారు. ప్రపంచంలో ఉన్న 242 దేశాలలో ఉన్న ప్రజలారా, పాపపు కాటు వలన మీరు చావక పాతాళానికి నరకానికి పోకుండా ఉండాలి అంటే మీ కొరకు వ్రెలాడదీయబడిన యేసుక్రీస్తు వైపు చూడాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 9వ వచనంలో, కాబట్టి మోషే ఎత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఎత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఎత్తడి సర్పం ఒకటి చేయించమని చెప్పాడు. దేవుడు ఏదైతే చెప్పాడో మోషే అదే చేశాడు. ఎత్తడి విడుదలకు విమోచనకు సాదృశ్యంగా ఉంది. ఇశ్రాయేలీయులను ఆ అరణ్యములు తాపకరమైన సర్పము నుండి దేవుడు విడిపించను అనటకు గుర్తుగా ఎత్తడి సర్పాన్ని చేయించమని చెప్పారు. అప్పుడు ఆ సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఎత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. సర్పపు కాటు తినిన ప్రతివాడును ఆ ఎత్తడి సర్పాన్ని నిదానించి చూచినందున బ్రతికెను. అవును, నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? పాపం నుంచి బయటపడాలనుకుంటున్నావా? పాపం వలన కలిగే ఆ శిక్ష నుండి, తీర్పు నుండి, మరణము నుండి, అవమానము నుండి, వేదన నుండి, యాతన నుండి, పాతాళము నుండి, నరకము నుండి నీవు తప్పించబడాలని కోరుతున్నావా? అయితే ఆనాడు అరణ్యంలో ఇశ్రాయేలీయులు బ్రతకాలి, బ్రతుకు జీవుడా అని కోరుకున్న ప్రతి ఒక్కరూ, సర్పపు తా కాటు తిన్న ప్రతి వాడును ఆ ఎత్తడి సర్పాన్ని నిదానించి చూచినందున బ్రతికెను. అవును, నిదానించి చూడాలి. మీ కొరకై నిలువబెట్టబడిన, ఇస్రాయేలు కొరకై నిలువబెట్టబడిన ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచిన ప్రతి వాడును బ్రతికాడు. మరి నిదానించి చూడకపోతే చస్తారు అంతే. ఈరోజు నీకోసం కూడా రక్షణ ప్రణాళిక దేవుడు ఏర్పాటు చేశాడు. ఆనాడు అరణ్యంలో స్తంభం మీద ఇత్తడి సర్పాన్ని చూసిన ఇస్రాయేలు, నిదానించి చూచిన ఇస్రాయేలు బ్రతికారు. ఈనాడు నీకు కొరకు కూడా ఒక స్తంభం మీద మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెళ్లాడదీయబడ్డాడు. ఆయన వైపు నువ్వు నిదానించి చూస్తే నువ్వు బ్రతుకుతావు, రక్షింపబడతావు, నరకం నుండి తప్పించబడతావు, ఆశీర్వాదం పొందుతావు. ఒకవేళ రక్షణ ప్రణాళిక నీ కన్నుల ముందు ఉన్నా, శిలువ మీద వేలాడదీయబడిన క్రీస్తు మీ ఎదుట, మీ కన్నుల ఎదుట ప్రత్యక్షపరచబడుతున్నా, నిదానించి చూడకపోతే మాత్రం నిత్యనాశనం, నరకం తప్పదు అని జ్ఞాపకం చేస్తున్నా. మీకు ఒక శుభవార్త, అదేమంటే ఈ రక్షణ ప్రణాళిక గురించి ఇస్రాయేలులో కొంతమందికి అవకాశం లేదు. అప్పటికే సర్పపు కాటు వలన కొంతమంది చనిపోయారు. బ్రతికిన వారికి చూచే అవకాశం ఉంది. ఎంతోమంది రక్షకుని చూడకుండా కాలగర్భంలో కలిసిపోయారు. కానీ ఈరోజు నీకు చూసే అవకాశం ఉంది. నిదానించి చూచి బ్రతుకుతావా, రక్షింపబడతావా, నిత్యనాశనానికి, నరకానికి
పోతావా ఆలోచన చేయండి. చివరగా ప్రియులారా, యేసుక్రీస్తు వారు కూడా కలువరి శిలువలో వ్రేలాడదీయబడినట్లుగా మనం చూస్తాం. ఇదే సంగతిని భక్తుడైన యోహాను తన సువార్తలో తెలియజేస్తాడు. చూడండి, యోహాను సువార్త 3:13-14 చూద్దాం. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. అరణ్యంలో మోషే సర్పాన్ని ఎత్తాడు. సర్పాన్ని నిదానించి చూసిన వారు బ్రతికారు. మరి మనము కూడా నశింపక నిత్యజీవం పొందినట్లుగా మనుష్య కుమారుడు పైకెత్తబడాలి అని యోహాను చెప్పారు. మనము నాశనము కాకుండా, పాపం వలన నాశనము కాకుండా, శాపం వలన నాశనము కాకుండా, శారీరక మరణమే కాదు రెండవ మరణమైన ఆత్మ సంబంధమైన మరణం నుండి మనము తప్పించబడినట్లుగా మోషే సర్పమును ఎలాగు ఎత్తి ఇశ్రాయేలును భౌతికంగా కాపాడాడో అదేవిధంగా క్రీస్తు వారు కూడా పైకెత్తబడ్డాడు. అయితే ఆనాడు నిదానించి చూసిన వారు భౌతిక మరణం నుండి తప్పించబడ్డారు. ఆత్మ సంబంధమైన మరణమైన నరకము కాదు. మరి ఈనాడు ఏం చేయాలి? నీకోసం నాకోసం కలువరి శిలువలో వ్రేలాడదీయబడిన ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. నశించకుండా, నిత్యనాశనానికి నరకానికి పోకుండా ఉండాలి అంటే విశ్వాసం ఉంచాలి. ఏమని? యేసుక్రీస్తు నిజమైన దేవుడు, రక్షకుడు. ఆయన నీ నా మనందరి పాపముల కొరకు కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆయన ఏదో విశ్వాసం ఉంచి నేను పాపిని అని నీవు ఒప్పుకుంటే ఆయన రక్తం ద్వారా, ఆయన నామం ద్వారా ఆయన క్షమిస్తారు, నాశనం నుండి నరకం నుండి తప్పించి నిత్యజీవం ఇస్తారు. ఈ ఎపిసోడ్ చూస్తున్న నా ప్రియ దేవుని ప్రజలారా, మరి సిలువ వేయబడిన యేసుక్రీస్తు యొద్దకు వచ్చావా? ఇంకా నాశనంలోనే ఉంటావా? ఆ పాపపు కాటు చేత నరకానికి పోతావా? ఆ పాపపు కాటు నుండి, నిత్యనాశనం నుండి, నరకం నుండి తప్పించుటకు వ్రేలాడదీయబడిన, నీ రక్షణ కోసమే దేవుడు పంపించిన, గొల్గొతా కొండ మీద వ్రేలాడదీయబడిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నరకం నుండి పాపముని తప్పించబడతావా ఆలోచించు. పామర్లో, కుమ్మరిపేటలో ఉన్న గాస్పెల్ క్రిస్టియన్ అసెంబ్లీ పరిచర్యల ద్వారా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. ఆనాడు అరణ్యములో ఇతడి సర్పాన్ని నిదానించి చూచిన వారు బ్రతికాడు. ఈనాడు నీ కొరకై పంపబడిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నరకం నుండి తప్పించబడతావు, బ్రతికింపబడతావు, నిత్యజీవాన్ని సంపాదించుకుంటావు. క్రీస్తు ద్వారా నాశనం నుండి తప్పింపబడి నిత్యజీవం పొందాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. దయాళుడా, కృపగల తండ్రి, స్తుతులు స్తోత్రాలు. మీరు చెప్పమన్న కొన్ని మాటలు ఈ ప్రజలకు అందించి ఉండగా పాపము నుండి ప్రజలు విడుదల పొంది నాశనం నుండి శాపం నుండి తప్పించి నిత్యజీవాన్ని పొందడానికి 2000 సంవత్సరానికే మీ కుమారుడైన క్రీస్తుని పంపించి కలువరి శిలువలో చంపివేశారని, మీ కుమారుని నిదానించి చూసిన వారు, మీ కుమారుని శిలువ మరణ పునరుత్థానంలో ఎందు నమ్మికించిన వారు రక్షింపబడతారు, పాపక్షమాపణ కలుగుతుంది, తీర్పు నుండి తప్పింపబడతారు, మరణం నుండి, పాతాళం నుండి, నిత్యనాశం నుండి తప్పింపబడి దీవించబడతారు అనే సంగతులు తెలుసుకుని పాపాన్ని విడిచి, శాపాన్ని విడిచి, లోకాన్ని విడిచి మేము హత్తుకుని మీ కుమారుని శిలువ మరణ పునరుత్థానం మీద నమ్మికయించి రక్షణను, నిత్యజీవాన్ని, ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటూ సహాయము చేయమని, మేము నాశనము కాకుండా నిత్యజీవం పొందాలి అని, మా కొరకై భూమికి ఆకాశంకు మధ్య వ్రేలాడది ఇవ్వబడి నిత్యజీవానికి కారకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈ కార్యక్రమం చూచిన మీ అందరికీ ప్రభుపేట కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన మా ప్రియులను ప్రభు దీవించాలని కోరుతూ ఉన్నాం. ప్రభు చిత్తమైతే 3వ ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ 2వ ఎపిసోడ్లో ప్రభు వైపు చూసి పాపాన్ని విడిచి ప్రభువుని హత్తుకొని నాశనముని తప్పించబడి నిత్యజీవం పొందాలని కోరుతున్నాం. దైవాశిష్యులు మీ అందరికీ మెండుగా కలుగునుగాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.